తెలుగు జాతి సంపద తెలుగు ప్రజల అభిమాన నాయకుడు అభివృద్ధి కాంక్షకుడు అనుక్షణం తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం కృషించినటువంటి ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడిని అక్రమ కేసులు బనాయించి అక్రమంగా ఇవాళ రోజున అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి ఇవాళకి పంతొమ్మిది రోజులు ఈ పంతొమ్మిది రోజులుగా డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్కి చెందినటువంటి ఇండివిజువల్స్ అందరూ అది మనం ఐటీ ప్రొఫెషనల్స్ రైతులు మహిళలు విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు ఒక పర్టిక్యులర్ రాష్ట్రము ఒక పర్టిక్యులర్ దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయన అభిమానులు ఆయన చూపించినటువంటి అభివృద్ధి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఫలాలను పొంది అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బెనిఫిషియరీస్ అందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి ఆ నాయకుడికి జరిగినటువంటి అన్యాయం గురించి వాళ్ళు ఎలుగెత్తి గొంతెత్తి మాట్లాడుతున్నారు వాళ్ళ నిరసనను తెలియజేస్తున్నారు అది కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు తమిళనాడులో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు అటు ఆస్ట్రేలియా యూరప్ ఎక్కడ తీసుకున్నా సరే యుఎస్ యూకే అన్ని చోట్ల కూడా అలాంటిది నిన్న ఏ హైదరాబాద్ని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పట్టణంలో పెట్టారో ఏ హైదరాబాద్ అయితే ఇవాల్టి రోజున ఈ ఈ పర్టిక్యులర్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వీఆర్ ది హైయెస్ట్ జీడిపి ఇది అని చెప్పి చెప్పుకుంటారు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇక్కడ ఉందని చెప్పుకుంటారు దానికి దేనికైతే నాంది వేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు అరెస్ట్ మీద ఇవాళ వరకు కూడా సరే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి లాభం చేకూర్చడం కోసం ఇవాళ వరకు మాట్లాడలేదు కానీ నిన్న నిస్సిగ్గుగా బయటకు వచ్చి ఎంత దుర్మార్గంగా మాకేం సంబంధం ఏంది పంచాయతీ అని చెప్పి అంటే ఒక రకంగా మనుషులు మాట్లాడకూడనటువంటి విధంగా మాట్లాడినటువంటి కేటీఆర్ గారు గౌరవ మంత్రివర్యులైనటువంటి కేటీఆర్ గారు నిన్న ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీరు ర్యాలీ చేస్తారు మొదలు ఇక్కడ రాజకీయ ర్యాలీ ఎవరు ఇస్తారు పిల్లలు బోల్ చేస్తారు పోటీ ర్యాలీ మనం ఏం చేయాలి పక్క ఇంట్లో పంచాయతీ కూడా ఇక్కడ మేము ఇక్కడ ఇక్కడ తీసుకుంటారా చేసుకుంటాం ఇవాళ కేటీఆర్ గారిని అడుగుతున్నాం ఎక్కడ పంచాయతీ పక్కింట్లో పంచాయతీ ఏం పంచాయతీ మాట్లాడుతున్నారు మీరు ఏం పంచాయతీ అంటున్నాం మేము అరే చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాంతానికో ఎందుకనంటే వీళ్ళకి ఎంతసేపు ప్రాంత రాజకీయాలు మాత్రమే వీళ్ళు చేస్తారు ప్రాంత రాజకీయాలని మాత్రమే వీళ్ళు బిలీవ్ చేస్తారు కాబట్టి ఇవాళ వీళ్ళకి అన్ని ప్రాంతాలు తెలుగు ప్రజలు అనేటువంటి కాన్సెప్ట్ లేదు వీళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఆ కాన్సెప్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారండి ప్రాంత పంచాయతీల గురించి మాట్లాడుతున్నారా ఏం పంచాయతీ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఇవాళ ముఖ్యంగా హైదరాబాద్ని డెవలప్ చేసినటువంటి నాయకుడు ఆయన చూపించినటువంటి బాట ఆయన చేసినటువంటి అభివృద్ధి ఫలాలని ఇవాళ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు కాదా మీరు కూడా ఇవాళ ఖచ్చితంగా గట్టిగా మాట్లాడితే మీరు కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి ఫలాలని తింటున్నాళ్లే మీరు ఇవాళ గట్టిగా మాట్లాడతాం మేము ఈ విషయం ఎందుకనంటే ఇవాళ ఒక డెబ్బై ఐదు శాతం ఏదైతే తెలంగాణకి రెవెన్యూ వస్తూ ఉందో అది హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది ఇవాళ ఆ హైదరాబాద్ని డెవలప్ చేసినటువంటి నాయకుడికి జరిగినటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడానికి దాన్ని ఖండించడానికి ప్రజలు బయటకు వస్తే మీకెందుకు భయమవుతున్నది అసలు ఇది ఎందుకు పంచాయతీలకు కనబడుతున్నారు మీకు ఇవాళ ఈ ప్రశ్న ఖచ్చితంగా కేటీఆర్ గారిని అడగాల్సిందే ఎందుకనంటే ఇన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం అదే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఆఖరికి వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి స్పీకర్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఈ విధమైనటువంటి అక్రమ అరెస్ట్ని వాళ్ళు ఖండిస్తూ ఉన్నప్పుడు మీరు వాళ్ళ ఎవరికి లాభం చేకూర్చడానికి వాళ్ళ ఈ మాటలు మాట్లాడినరో ఒకసారి చెప్పాలి ఎందుకనంటే ఆల్ సడన్ డన్ ఇవాళ హైదరాబాద్ డెవలప్మెంట్ అనేటువంటి ఆస్పెక్ట్ కనుక తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదే ఇవాళ ఒక్క ఆంధ్ర వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఆ మాట చాలా ఊతపదం అన్నట్టు ఆంధ్రోళ్ళు 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 సెటిలర్స్ అనడం ఊతపదం ఇవాళ ఇదే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నాం హైదరాబాద్లో కనుక మనం తీసుకుంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అందరికీ మేము ఎంతో బాగా వాళ్ళని చూసుకుంటున్నామని చెప్తున్నారు కదా మరి వాళ్ళ ఆంధ్ర ప్రజలు ముఖ్యంగా అక్కడకి సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు ఇక్కడ మాకు ఇబ్బంది జరుగుతుందని వాళ్ళు బయటకు వస్తున్నారు అట్లనే తెలుగుదేశం పార్టీ ఎలాగైతే మీరు మీ పార్టీని అసలు జాతీయ పార్టీ కాకపోయినా సరే మీరు ఏ రాష్ట్రంలో కంటెస్ట్ చేయకపోయినా సరే ఏం చేయకపోయినా సరే మాది జాతీయ పార్టీ కేసీఆర్ గారు దేశకి నేత అని చెప్పుకుంటారు కదా మరి మీ పార్టీ ఇవాల్టి రోజున మీరు పోయి మహారాష్ట్రలో మీరు సభలు పెట్టుకోవచ్చు కర్ణాటకలో మీరు ర్యాలీలు తీయచ్చు మూడు నాలుగు వందల కార్లు ఇక్కడికి వెళ్ళి తీసుకపోయి మీరు ర్యాలీలు తీయచ్చు ఢిల్లీలో ఢిల్లీ అంటే దేశ రాజధానిలో మీరు పోయి ఇక్కడికి వెళ్ళి స్పెషల్ ట్రైన్స్లో జనాల్ని తీసుకుపోయి అక్కడ పోయి మీరు దీక్షలు చేయొచ్చు అంటే మీకు అన్ని గుణ సబ్ గుణ మాఫా మీకు ఏం తమాషాలు ఇవి ఏంటిది ఇది అసలు ఏ విధమైనటువంటి రాజ్యాంగం ఇది మీరెవరండి చెప్పనీకి అసలు ఇక్కడ మేము చేయొద్దు అని నీకి ఏం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదా ఇంకా గట్టిగా మాట్లాడితే ఢిల్లీలో పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకెక్కడో పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కావచ్చు కానీ హైదరాబాద్ నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ ప్రజలకి తెలంగాణ ప్రాంత ప్రజలకి తెలుగు ప్రజలకి ఇన్ఫ్యాక్ట్ ఎంతో చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విధమైనటువంటి ఒక దాడి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ మా రైట్ని మీరు ఎట్లా ఇవాళ రోజున ఆపగలుగుతారు హూ గేవ్ యూ దట్ అసలు మీకు ఆ పవర్ ఎక్కడిది మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన చేసేటువంటి పవర్ మీకు ఎక్కడిది మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన ఇవాళ రోజున ఈ విధమైనటువంటి ఒక నిరంకుశ పాలన చేస్తారా నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తారా ఎవరిచ్చిన మీకు రైట్స్ అని అడుగుతున్నాం ఇక్కడ ఇంకొక విషయం అనుక్షణం ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఒక డివిజన్ తీసుకొచ్చి ఇంకెన్ని రోజులు పబ్బం గడుపుతారు సెంటిమెంట్ తప్పించి మీకు ఇంకేమీ లేదా డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్టే లేదా అరే మీరే కదా అది నోరా తాటి కేటీఆర్ అని అడగాల్సినటువంటి పరిస్థితి నిజంగా కూడా మీరే కదా అన్నది అవును ఇవాళ హైదరాబాద్ని డెవలప్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలను తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు జీనోమ్ వ్యాలీ ఎస్టాబ్లిష్మెంట్లు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పింది మీరే కదా మరి వాళ్ళ తిన్నింటి వాసాలు ఎందుకు లెక్క పెడుతున్నారు కేటీఆర్ గారు ఎవడిచ్చిండు మీకు అధికారం అరే ఇవాళ ఐటీ ప్రొఫెషనల్స్ మీకు నిజంగా కూడా ఆ కృతజ్ఞత లేకపోతుండొచ్చు నిజంగా కూడా మీ నాయనగా కృతజ్ఞత లేకపోతుండొచ్చు అరే నాకు ఒక రాజకీయ జీవితం ఇచ్చిండే నాకు ఒక రాజకీయ అప్లిఫ్ట్మెంట్ వాట్ వీ కాల్ అది ఇచ్చిండే అట్లాంటి పార్టీ కదా అని చెప్పే ఆలోచన కూడా మీకు లేకపోతుండొచ్చు కానీ ఆ కృతజ్ఞత మీకు లేకపోతుండొచ్చు కానీ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే వాళ్ళ భవిష్యత్తుకి ఒక బంగారు బాట వేసినటువంటి నాయకుడిగా జనరేషన్స్ టుగెదర్గా ఒక ఇమేజ్ని బిల్డ్ చేసి ఐటీ ఇండస్ట్రీకి జనరేషన్స్ టుగెదర్గా ఒక మార్పుని తీసుకొచ్చినటువంటి నాయకుడుగా అలానే వాళ్ళ జీవన ప్రమాణాలని జనరేషన్స్ టుగెదర్గా జీవన ప్రమాణాలని చేంజ్ చేసినటువంటి నాయకుడుగా నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కృతజ్ఞతా భావం అనేటువంటిది వాళ్ళు రోజు చూపిస్తూ ఉన్నారు ఆయనకు మద్దతుగా నిలబడి మీకేం నొప్పి అవుతున్నది మీకెందుకు అంత బాధ అవుతున్నది ఎందుకు మీ దోస్త్ వద్దన్నాడా లేకపోతే ఇవాళ ఈ వీడియోలోనే మీరు చూస్తా ఉన్నారు కదా ఏం సలహా ఇస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చి మీరు ధర్నాలు చేయడానికి సలహా ఇస్తా ఉన్నారా అయ్యా మీకు ఒక విషయం మర్చిపోయిన కావచ్చు కేటీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో కూడా మా పార్టీ గుర్తు మీద అంటే ఏ తెలంగాణ ఏ తెలుగుదేశం పార్టీని అయితే మీరు ఇవాళ రోజున లేరు అని మాట్లాడుతున్నారు కదా నిన్న నిన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్లా ఆ తెల ఆ తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి పదిహేను మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి భయపెట్టో ప్రలోభ పెట్టో ఏ రకంగానో మీరు గుంజుకున్నటువంటి మాట వాస్తవం కాదా అలానే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల ఇద్దరు మా పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీ గుర్తు మీద గెలిచి మా పార్టీ కార్యకర్తల కష్టం మీద గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను మీ పార్టీలకి మళ్ళా ప్రలోభ పెట్టో భయపెట్టో గుంజుకున్నటువంటి మాట వాస్తవం కాదా లేదా తెలుగుదేశం అంటవా ఎక్కడలే తెలుగుదేశం తెలంగాణ నడిబొడ్డున ఇవాళ రోజు నుండి ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా ఇవాళ కూడా మీ పార్టీలో ఏ ఇద్దరు అయితే మీరు తీసుకున్నారు చూసిండ్రు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు మా గుర్తు మీదనే గెలిచిండ్రు మీరు వాళ్ళని ఒక రకంగా ఇల్లీగల్గా వీకెన్ సే మీరు వాళ్ళని మీ పార్టీలో చేర్చుకున్నారు కావచ్చు బట్ దే ఆర్ స్టిల్ దే బీన్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ఆర్ పార్టీ ఇంత జరుగుతా ఉంటే బయటకు వచ్చి మాకేం సంబంధం అవు కదా మీకేం సంబంధం లేకుండానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు మాట్లాడినారు కదా మీకేం సంబంధం లేకుండానే తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పోయి అక్కడ ఆంధ్రాలో మీటింగులు పెడతాడు కదా కుల సంఘాల మీటింగులు పెడతాడు కదా మీకేం సంబంధం లేకుండానే జగన్మోహన్ రెడ్డి మీరు కలిసి ఒక ఉమ్మడి ప్రెస్ మీట్ మీకు ఆ విషయాలను కూడా అన్ని చూపిస్తాయి ఇప్పుడు నేను ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేటువంటి విషయంలో మేము కూడా కృషి చేస్తాం మేము కూడా పని చేస్తాం అని చెప్పింది మీరు అని మేము ఇవాళ రోజున అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతాము ఇంత జరుగుతున్నా సరే అంటే నిజంగా కూడా మీరు ఒక విషయం మర్చిపోయిండ్రు కేటీఆర్ గారు మీరేదో ఈ రకంగా బయటకు వచ్చేసి ఒక నాలుగు మాటలు మాట్లాడినంత మాత్రాన నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటువంటి సపోర్ట్ కానీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు చూపించేటువంటి అభిమానం కానీ ఏదో తగ్గిపోతుంది ఎందుకంటే తద్వారా మీరు మీ దోస్తుకి ఏదో మంచి చేద్దాము మీ దోస్తుకి ఏదో లాభం చేకూరుద్దాం అని ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు కానీ అంత సీన్ లేదు ఒకటే చెప్తా ఉన్నాం మేము ఎన్ని కుయుక్తులు పన్నినా సరే ఎంత మీలాంటి వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని టార్నిష్ చేద్దామని ప్రయత్నించినా సరే ఎక్కడా కూడా ఆయన కాలి గోటికి కూడా మీరు టచ్ చెయ్యలేరు ఇంకొక విషయం చెప్తా ఉన్నాం మీరు ఇవాళ రోజున ఒక గాయం చేసిండ్రు ఎవరికి గాయం చేసిండ్రు అంటే నేను ఇక్కడ ఏ ప్రాంత ప్రజల్ని మాట్లాడతాను ఏ సెట్ ఎందుకంటే మీకు అనుక్షణం కూడా సెట్లర్లో కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే మేము మా పంటితో తీస్తాం గీ గీ డ్రామేబాజీ కథలు కాదు ఎవరైతే నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే అభివృద్ధిని కాంక్షిస్తారో ఎవరైతే అభివృద్ధిని నిజంగా కూడా అనుభవించిండ్రో ఎవరైతే అభివృద్ధి ఫలాలను వాళ్ళ రోజున అనుభవిస్తా ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి పనులను చూసిండ్రో ఆయన ఏదైతే ఒక ఒక వరల్డ్ వైడ్గా ఒక రికగ్నిషన్ అనేటువంటిది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాకి ఆయన తీసుకొచ్చిన రో వాటన్నిటినీ కూడా చూస్తున్నటువంటి ప్రజలు వాటన్నిటినీ చూసినటువంటి ప్రజలు ఖచ్చితంగా ఇవాళ రోజున మీ మాటలతోటి మీరు ఇవాళ రోజున వాళ్ళ మనసులని వాళ్ళ గుండెల్ని వాళ్ళ రోజున మీరు గాయపరిచింది ఇంకొక విషయం చెప్తా మామూలుగా ఏదో ఒంటి మీద ఒక గా ఘాటు గీస్తేనో లేకపోతే ఒక కత్తితో బొడుస్తానో అది రెండు రోజులలోనో మూడు రోజులలో నాలుగు రోజుల్లోనో ఆ గాయం అనేటువంటిది మానిపోతుంది కావచ్చు కానీ ఇవాళ మీరు ప్రజల మనసులను గాయం చేసిండ్రు ప్రజల గుండెల్లో మీరు గుణపాలు దించిండ్రు ఇవాళ రోజున బిడ్డ ఊరుకోరు ముఖ్యంగా ఎందుకు ఊరుకోరు అంటున్నామని మీరు కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఏదో ఇవాళ రోజున ఎవరికో లాభం చేకూరుద్దామని అట్లాంటి ఒక స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఇవాళ రోజున ఏదైతే చేసినారో ప్రజలు హర్షించరు ఎక్కడ మీకు ఏ రకంగా వాత పెట్టాలనో ఎక్కడ మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలనో గట్టిగా బుద్ధి చెప్తారు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తారా తెలంగాణ ప్రజలు చెప్తారా అనేటువంటిది చాలా సుస్పష్టంగా మీరు రేపు పొద్దున ఎలక్షన్లో కూడా చూస్తారు ఇవాళ ఇది ఏదో ఎలక్షన్లకు సంబంధించినటువంటి అంశంగానో ఇంకో రకంగానో ఖచ్చితంగా ఎవరు కూడా దీన్ని చూస్తలేరు మీ కుటిల మనస్తత్వం మీ కుంచిత మనస్తత్వం ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలతోనే బయటపడింది కేటీఆర్ ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ రోజున మీరు మాత్రం మీ సిస్టర్ కవిత గారి ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మాకు మా దగ్గర చెట్లు చేస్తారండి అని అంటే ఎవరి ఎవరు ఎవరి జాగీరా తెలంగాణ ఎవరి జాగీరా తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలంగాణలో హక్కులు ఉంటాయి ఎవరన్నా కానివ్వండి అరే తెలంగాణ బిడ్డలుగా మేమే చెప్తున్నాం కదా ఇవాళ రోజున ఇవాళ ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధికి పునాది వేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తికి ఇబ్బంది జరిగినప్పుడు అలాంటి వ్యక్తి మీద ఒక దుర్మార్గమైనటువంటి ఒక దాడి జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించడం అనేటువంటిది మనుషులు చేస్తున్నటువంటి పని ఇవాళ మీరు ఏంటిది అనేటువంటిది మీరే ప్రూవ్ చేసుకున్నారు ఒకటే చెప్తా ఉన్నాం ఫైనల్గా కొన్ని మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాయి ఎందుకంటే ఇవి రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి సమస్య మాకు ఇది ఎక్కడా కూడా మా మేము అసలు విఆర్ నాట్ రిలేటెడ్ విత్ ఇట్ అని మాట్లాడుతున్నారు కదా ఇది ఏంటిది అంటే సిబిఐ ఈడీ ఎంక్వైరీ ఆన్ హిస్ సిస్టర్ ఎవరి మీద కల్వకుంట్ల కవిత గారి మీద సిబిఐ ఈడీ ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక ఎంక్వైరీ చేసిన దాన్ని ఏమంటారు అని అంటే బీజేపీ చేసింది అంటే ఇది కేవలం బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశమే కదా మరి దీన్ని తెలంగాణ యావత్తుకు ఎందుకు ఆపాదించండి మీరు తెలంగాణ ఆడబిడ్డల మీద దాడి జరుగుతున్నది తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది అని ఎట్లా మాట్లాడతారు అంటే మీరు మాట్లాడితే ఒకటి పక్కన ఉన్న అసలు దాన్ని రిలేట్ కూడా చేయకుండా నిజంగా కూడా ఆయన పార్టీల అతీతంగా ఆయనకు అందరూ సపోర్ట్ వస్తూ ఉన్నారే అయినా కూడా మీరు దాన్ని హర్షించను అంటారు ఇవాళ రోజున ఇంకా కరెక్ట్గా మాట్లాడితే దిస్ ఇస్ వాట్ బిఆర్ఎస్ టు ది ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేటీఆర్ సేజ్ అంటే ఇంకొక విషయం ఈ విషయం కూడా ఈ ఫోటో ఖచ్చితంగా మన అందరం కూడా చూడాలి ఇది ఒక్కసారి వీలైతే కేటీఆర్ గారికి కూడా అందరం కూడా వాట్సాప్ నెంబర్లు ఉంటాయి కదా కేటీఆర్కి ఒకసారి పంపించమని కోరుతా ఉన్నాం ఏమన్నారండి ఉద్యమ సమయంలో కూడా ఐటీ కారిడార్లో కావచ్చు ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ప్రొసెషన్స్కి కానీ అజిటేషన్కి కానీ ఎప్పుడు కూడా ఏం జరగలేదా అయ్యా ఇది సైబర్ టవర్స్ దగ్గర ఇది రోడ్ల మీద మనము భోజనాలు చేసినటువంటి పరిస్థితి మేము అందరం కూడా ఉన్నాం మేము కాదండలేం అంటే ఒక కష్టం వచ్చినప్పుడు ఒక విషయం మీద ఫైట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సిమిలర్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక థాట్ మీదకి వచ్చి మాట్లాడతారు సో ఇక్కడ మీ సిమిలర్ మెంటాలిటీ ఏందయ్యా అంటే ఇది దిస్ ఇస్ ఆల్ దిస్ ఇస్ ఆల్ క్లియర్ కట్ పిక్చర్ దట్ ఐటీ కారిడార్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దేవ్ ఆల్వేస్ బీన్ ఎక్స్ప్రెసివ్ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి వాళ్ళు పడుతున్నటువంటి బాధల గురించి ఆ రోజున ఎక్స్ప్రెస్ చేసిండ్రు ఇంత చెప్తా ఉంటే ఏమంటారు అని అంటే ఏం మాట్లాడని అంటాడు ఇది అసలు రీజన్ ఇప్పుడు నాకు తెలిసి అర్థమైంది అనుకుంటా ఇది ఏందయ్యా అసలు రీజన్ అని అంటే ఇవాళ రోజున మాల్ ఇవాళ కూకట్పల్ల జా స్టార్ట్ చేస్తున్నాడు కేటీఆర్ గారు లూలు మాల్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి వైజాగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి తరిమేస్తే లూలు మాల్ ఇక్కడికి వచ్చింది మొన్ననే అమర్ రాజా అక్కడి నుంచి ఏపీ నుంచి తరిమేస్తే ఇక్కడికి వచ్చింది సో బేసిక్గా వీళ్ళ అండర్స్టాండింగ్ ఏంటిది అంటే జగన్ అండ్ కేటీఆర్ అండర్స్టాండింగ్ ఏంటిది అంటే అయ్యా నువ్వు అక్కడ ఉండు నువ్వు నా దోస్తువి కదా నువ్వు ఆంధ్రాని మొత్తం సర్వనాశనం చేసేసే ఏ విధమైనటువంటి అభివృద్ధి అక్కడ జరగదు ఏ ఒక్క కంపెనీ అక్కడికి రావద్దు అక్కడ యువత ఏమి బాగుపడద్దు ఏమి జరగద్దు మొత్తం క్రెడిట్ అంతా మాకు కావాలి ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఎకో ఉంది అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది రాళ్ళు రప్పళ్ళు ఉన్నటువంటి దాన్ని ఇవాళ రోజున పెద్ద పెద్ద ఎకో సిస్టమ్గా ఒక బిల్డింగ్లుగా మార్చి ఆ రోజున అభివృద్ధి ఫలాలని ఇవాళ రోజున ప్రజలకు అందించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది కాబట్టి దె డోంట్ హ్యావ్ టు ఫైట్ మచ్ దే డోంట్ హ్యావ్ టు వర్క్ మచ్ కేటీఆర్కి పెద్ద అవసరం లేదు కదా అక్కడ ఆయన ధర్మేస్తాడు ఈయన తెచ్చుకుంటాడు ఆయన ధర్మేస్తాడు ఈయన తెచ్చుకుంటాడు అంటే ఇవాళ రోజున ఒక రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి కాన్సెప్ట్ వీళ్ళకి లేదు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీళ్ళు ఇక్కడ మేము ఉద్ధరించేసినాం అయిపోయింది మేము దేశ రాజకీయాల మీద వాడతాం దేశ రాజకీయాలను మేము ఉద్ధరించేస్తాం అంటున్నారు కదా పోయి మహారాష్ట్రలో వీళ్ళు వాళ్ళ రోజున సభలు పెట్టిండు కర్ణాటకలో ర్యాలీలు చేసిండ్రు ఢిల్లీలో దీక్షలు చేసిండ్రు ఎక్కడో ఐ థింక్ యూపీలనో ఎక్కడనో ఒక ఇష్యూ అయితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలు దీక్షలు చేసిండ్రు అట్లనే మణిపూర్లో ఒక ఇష్యూ అయితే దానికి సంబంధించి ఇక్కడ దీక్షలు ధర్నాలు చేసిండ్రు రు వీళ్ళకి శాంతి భద్రతల సమస్య రాదట కానీ తమ అభిమాన నాయకుడికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి బయటకు వచ్చి మాట్లాడేటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి ఒక అణిచివేత నిరంకుశ ధోరణి ఏదైతే మీరు ప్రదర్శిస్తూ ఉన్నారో అక్కడనే మీ పతనం స్టార్ట్ అయింది అది గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఇంకొక విషయం చెప్తానండి తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ దేన్నైనా సహిస్తారు కానీ మోసాన్ని అన్యాయాన్ని సమర్థించడాన్ని ఎక్కడా కూడా సహించరు అది తెలంగాణ ప్రజలైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా సరే తెలుగు ప్రజలు నేను చెప్పేది సో ఇవాళ ఏం జరుగుతుంది అంటే ఒక మోసం చేసేవాడిని ఒక దుర్మార్గుణ్ణి ఒక నేరస్తుణ్ణి ఇవాళ రోజున మీరు సమర్థిస్తూ ఉన్నారు ఇక్కడ అలాంటి వ్యక్తిని మీరు సమర్థిస్తే అలాంటి అలాంటి మోసాల్లో అలాంటి నేరాల్లో అలాంటి ఘోరాల్లో అలాంటి దౌర్జన్యాల్లో మీ పాత్ర కూడా ఉన్నదేమో అనేటువంటి ఒక డౌట్ అయితే ఖచ్చితంగా ఎరైజ్ అయ్యింది ఇవాళ రోజున తెలంగాణ ప్రజలు కొంచెం గట్టిగా మొహం మీద మాట్లాడతారు ఎందుకంటే వి ఒక ఒక డిఫరెంట్ కల్చర్లో వి వి ఆల్వేజ్ ఆర్ వెరీ ఓపెన్ మెన్ మీ టాక్ అబౌట్ ఇట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సమయం వచ్చినప్పుడు మీకు మంచి గట్టి బుద్ధి చెప్తారనేటువంటిది కూడా మేము చెప్తా ఉన్నాం ఒకటి మాత్రం ఫైనల్ ఇవాళ ఇంత కష్టపడి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడినారు కదా నాకు రేపు ఎలక్షన్లు అయినాక మీకు ఆ ఛాన్స్ కూడా ఉండదు కావచ్చు పీపుల్ హ్యావ్ డిసైడెడ్ వెదర్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ సెట్లర్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ తెలంగాణ హూ ఎవర్ ఇట్ ఈస్ దే హ్యావ్ డిసైడెడ్ చాలా క్లియర్గా వాళ్ళు డిసైడ్ ఏమైన్ అని అంటే అభివృద్ధికి ఆటంకాలు పరిచేటువంటి వాళ్ళని ఎవరిని కూడా అభివృద్ధి కాంక్షకులుగా లేని వాళ్ళెవరినీ కూడా డిస్ట్రక్షన్కి సపోర్టివ్గా ఉండేటువంటి వాళ్ళంటే విధ్వంసానికి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళని ఎవరిని కూడా మేము సమర్థించము మేము వారికి ఏ విధంగా కూడా సపోర్ట్ చెయ్యము అనేటువంటిది ప్రజలు వాళ్ళ రోజున డిసైడ్ అయ్యారు ఇప్పటికి కూడా మేము మళ్ళా చెప్తా ఉన్నాం కేటీఆర్ గారు మీకేవైతే రైట్స్ అండ్ ఇవి ఉన్నాయో హక్కులు ఉన్నాయో మాకు కూడా ఉన్నాయి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నది తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఒక సిస్టమ్ ఉన్నది ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉన్నది మా నాయకుడికి మా జాతీయ అధ్యక్షుల వారిని ఈ విధంగా మీ దోస్తు ఈ విధంగా ఇబ్బందులు పెట్టి ఈ విధంగా దాడి చేస్తూ ఉంటే మేము చేతులు కట్టు కూర్చోము గుర్తుపెట్టుకోండి ఎవ్రీ యాక్షన్ యాజ్ రియాక్షన్ ఖచ్చితంగా రిటాలియేషన్ కూడా ఉంటుంది డౌట్ లేదు మీరు వాళ్ళ రోజున బయటకు వచ్చి ఏదో నాలుగు మాటలు మాట్లాడేస్తే నడవదు యూ హ్యావ్ టు గివ్ ఎన్ ఆన్సర్ జవాబుదారీతనం మీలో ఉండాలి మీరు సమర్థిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని మీ పార్టీ కూడా ఉన్నది కదా మీది వాళ్ళ రోజున బీఆర్ఎస్ కదా భారత రాష్ట్ర సమితి కదా మీ నాయకుడు కేసీఆర్ దేశ్ కి నేత కదా మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అంశాల మీద మీ స్టేక్ ఏంటిది అంత మీరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరేం మాట్లాడుతున్నారు మాకు సంబంధం లేరని ఎట్లా మాట్లాడతారు మీరు సంబంధం ఉంది ఎందుకు ఉంది అని అంటే ఒక రెండు రెండు విషయాలు ఇక్కడ తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి నాయకుడుగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఉంది అలానే మీరు ఇవాళ రోజున మేము ఆంధ్రప్రదేశ్లో కూడా మా పార్టీ ఉన్నది ఆంధ్రప్రదేశ్కి ఒక అధ్యక్షుడు ఉన్నాడు అక్కడ కూడా ఒక స్ట్రక్చర్ ఉందని చెప్పుకుంటున్నారు కదా సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఇవాళ రోజున ఎక్కడో యూపీలనో ఇంకెక్కడనో ఢిల్లీలనో రెజ్లర్ల మీద జరిగినటువంటి నిరంకుశత్వం గురించి మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల మీద జరుగుతున్నటువంటి దాడి గురించి ఎందుకు మాట్లాడరు మీ జవాబుదారీ తన మీరు ఇవాళ రోజున యు ఆర్ టాకింగ్ అబౌట్ ఫెడరల్ స్పిరిట్ అండ్ ఆల్ దాట్ ఫెడరల్ స్పిరిట్ లేదు ఏమీ లేదు మీరు కేవలం స్వార్థ రాజకీయాలు చేస్తా ఉన్నారు ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు మీరు మీ మాటల్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది కేటీఆర్ గుర్తు పెట్టుకోండి లేకపోతే ఖబర్దార్ జనాలు మీకు మంచి గట్టి జవాబు చెప్తారు